గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వినాయకుడి ఊరేగింపులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లతో కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడడంతో వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సార్ ఎవరికి తగిలి బాడీ లోపల దెబ్బలు రాళ్ళు ఏంది రాళ్ళు వేసారా రాళ్ళు రాళ్ళు ఇచ్చారా రాళ్ళు ఇచ్చారు రాళ్ళు గాలి పెంకులు కారం ముందు ఫస్ట్ కారం కళ్ళలో వేసారు ఫస్ట్ కళ్ళలో కారం వేయటం వల్ల పడిపోయా పడిపోయిన తర్వాత ఇంకా అందరూ వచ్చేసారు ఆపుతున్నా ఎవరు ఆపాలో అర్థం కాదు పడ్డాయి ఇంకా సేఫ్టీ గురించి క్యాప్ పెట్టుకున్నా జరిగింది ఈరోజు వైసీపీ వారు నిమజ్జనం పెట్టినారండి మా ఇంటి ముందుకు వచ్చిందండి ఊరేగింపుగా మేము హారతితో అని చెప్పి ఇంటి ముందు కూర్చొని ఉన్నామండి వచ్చి రావడంతో రావడం మొదలు పెట్టారు మాకు రక్షణగా పోలీసులు వచ్చినారు ఎస్ఐగారు ఉన్నారు 10 మంది కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళ ధర మొదలు పెట్టారో వాళ్ళు మాతో పాటు రాళ్ళ ధర మాతో పాటు మా అంచెలు కూడా భయపడి రాళ్ళ ధర భయపడి లోపలికి పరిగెత్తారు మాతో పాటు పోలీసులు కూడా లోపలికి వచ్చి తలుపులేస్తున్నారు లోపల రావడం ఎస్ఐ గారు ఫోన్ చేశారు ఎవరికి ఎస్ఐ గారు డిఎస్పీ ఎస్పీ గారు మాకు తెలియదు ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి ఇంటి మీద దాడి చేస్తున్నారంటే ఫోర్స్ కావాలని నాకు అని అడిగారు గంగిం జరుగుతా ఉందండి ఇంతవరకు ఫోర్స్ రాలేదు గంట నుంచి ఒక నిమిషం అండి ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు ఇంటిని పెట్టారు మొత్తం తలాలు ముగ్గురు తలాలు బయలుపోయినండి వాళ్ళు ఏ పరిస్థితి ఉన్నదో తెలియదు వన్నాడు ఫోన్ చేసిన తరగతి అంబులెన్స్ రాలేదు పెదనందిపాడు మండలం కొప్పటి గ్రామంలో వినాయక విగ్రహం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు గ్యాదర్ అయ్యి అటు ఇటు కేకలేసుకొని అటు ఇటు రాళ్ళు చేసుకోవటం తర్వాత ఒక ఇంటి మీద వాళ్ళు రాళ్ళు వేయటం రెండు బళ్ళు కూడా నిప్పు పెట్టడం ఇంట్లో సోఫా సెట్ కూడా నిప్పు పెట్టడం జరిగింది వెంటనే మా లోకల్ ఎస్ఐ వీళ్ళంతా ఉన్నారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు అందులో మాకు సమాచారం వచ్చి అందరం వచ్చేసి మేము సిట్యువేషన్ కంట్రోల్ చేసి అందరిని పంపించేసాం ఈ జరిగిన సంఘటన మీద కేసులు నమోదు చేసి ఎవరైతే దీనికి బాధ్యులో అందరి మీద కఠినమైన చర్య తీసుకుంటాం ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ అరేంజ్ చేసాం తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.